చేతగానితనం, ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం, చంద్రబాబుతో అసత్యాలు మాట్లాడించడం, తప్పుడు మాటలు మాట్లాడించడం, చంద్రబాబు చేతికి చీటీ రాసి ఇవ్వడం, అంటే ఇక రాజకీయాల్లో కొల్లు రవీంద్ర కన్నా వాళ్ళ మాంగారతో కూడా వ్యతిరేకంగా రాజకీయాలు చేశాం. కానీ ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎవరు చూడలేదు. బత్సలజ్జునుడికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం, కొనకల నారాయణ గారికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం, అంబటి బ్రాహ్మణి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం ప్రత్యర్థులుగా. చాలా మంది తెలుగుదేశం నాయకులతో ప్రత్యర్థులుగా రాజకీయాలు నడిపాం, కానీ ఇంత నీచంగా ప్రవర్తించేవాడితో, ఇంత అసహ్యంగా దిగదారి ప్రవర్తించేవాడితో ఇంతవరకు మేము రాజకీయాలు నడపలేం. అసత్యాలు, అబద్ధాలు, గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించింది ఎవడు? గుమ్మటాల చెరువు మొత్తం, చెరువుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని డబ్బులు తీసుకుని ఇళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరు? 10,000 రూపాయల దగ్గర నుంచి 30,000-40,000 రూపాయల వరకు అమాయకులైనటువంటి పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళు వేయించడమే కాకుండా సంపత్ అనే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి పడైటాకి వెళ్తే మంత్రి హోదాలో గుమ్మటాల చెరువులోకి వెళ్ళి ఆ కమిషనర్ని అసభ్య పదజాలం కూతురు బెదిరించి ఆ కమిషనర్ని అక్కడి నుంచి అవమానపరిచి పంపించింది మంత్రిగా ఉన్నటువంటి ఈ కొల్లు రవీంద్ర. ఈ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి సిటీ కేబుల్ విలేకరి సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీవీ విలేకరి సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి సాక్షి విలేకరి సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి TV5 విలేకరి సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరులు, ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి కూడా సాక్ష్యమే. ఇదే కొల్లు రవీంద్ర గుమ్మటాల చెరువులో అప్పటి మున్సిపల్ కమిషనర్ ఇల్లు పడేటాకెళ్తే వచ్చి బూతులు అసభ్య పదజాలం కమిషనర్ తిట్టి అవమానపరిచి, దళితుడు ఆ కమిషనర్ అతన్ని తిట్టి అవమానపరిచి ఇల్లు పడేటాకి ఇల్లేదని చెప్పని దుర్మార్గం చేసినాడు. ఆ చెరువు గుమ్మటాల చెరువు ఆక్రమించినాడు కొల్లు రవీంద్ర. అయితే ఆయన వాళ్ళు మేము పేర్నాని చేస్తామని చెప్పి మాట్లాడతారు. ఇది పచ్చి దగ కాదా? అందరూ ఇల్లేసిన వాళ్ళకి తెలీదా? గులింగిపాలిన వాళ్ళకి తెలీదా? జలాల్పేట వాళ్ళకి తెలీదా? ఎనగుదురుపేట వాళ్ళకి తెలీదా? కబేళా దగ్గర ఉన్న వాళ్ళకి తెలీదా? ఎవడెప్పుడు ఇల్లేయించాడు ఆ గుమ్మటాల చెరువులో? ఇంత పచ్చి దగా మాటలు. గుమ్మటాల చెరువులో ఇల్లు ఎవరు వేయించారు? ఇకపోతే రెండో మాట మాట్లాడతాడు, మాట మాడితే కుమ్మరగూడెల్లో అంటే నా కొడుకుని గెలిపించడం కోసం ఏదో చేస్తున్నాడు. అసలు కుమ్మరగూడెని, కుమ్మరగూడెని ఖాళీ చేయించమని, కుమ్మరగూడెంలో ఉన్నటువంటి కుమ్మరులందరినీ ఇటుక బట్టెలు తీసేయమని, కుమ్మరగూడెని ఖాళీ చేయమని నువ్వు కాదా ప్రయత్నం చేసింది? ఆ పేద కుమ్మరులందరూ కూడా శాలివాహనలో మీ ఇంటికి వస్తే, నువ్వు మంత్రి హోదాలో మీ ఇంటికి వస్తే ఇంకా ఎంతకాలం ఏ మట్టి పిసుకుంటారు? బెల్ట్ షాపులు ఇస్తాం లేదా బ్యాండీ షాపులు ఇస్తాం? అంటే ఎక్సైజ్ మంత్రి కదా, ఎక్సైజ్ మంత్రి అయిన పొగరుతో బెల్ట్ డబ్బులు బెల్ట్ బ్యాండీ షాప్ ఇస్తామంటే ఏమని, మా దగ్గర అన్ని డబ్బులు ఉంటే ఇటు మట్టి ఎందుకు పిసుకుంటామండి, మేమే ఏదో వ్యాపారం చేస్తాం కదా అని కుమ్మరులు అంటే, కొన్ని బెల్ట్ షాపులు ఇస్తాం అమ్ముకోండి, బ్యాండీ అమ్ముకోండి, బెల్ట్ షాపులు ఇస్తాం అని కుమ్మరులతో మాట్లాడింది ఎవరు? కుమ్మరగూడెం కుమ్మరులతో మాట్లాడింది ఎవరు? కొల్లు రవీంద్ర కదా. ఇవాళ వాళ్ళందరూ కుమ్మరులు జీవించలేరా? బతికే ఉన్నారు కదా అందరూ. మీ దగ్గరికి వచ్చిన మాట్లాడినటువంటి కుమ్మరగూడెం కుమ్మరగూడెం పెద్దలందరూ కానీ మొత్తం బతికే ఉన్నారు కదా అందరూ. ఇవాళ తెలీదా ఇవాళ పేద కుమ్మరులు ఎవరైతే రోజు మట్టి పిసుక్కుని జీవనాన్ని గడుపుతున్నారో, రోజు మట్టి పిసుక్కుని ఇటుకరాళ్ళు చేస్తే కానీ, కుండలు చేస్తే కానీ ఇంట్లో అందరికీ 4 వేళ్ళు నోటికి అందని పరిస్థితి ఉంటే, ఇవాళ ఎవరైతే మట్టి పిసుక్కు బతుకుతున్నారో, ఇల్లు లేక బతుకుతున్నారో, వాళ్ళందరూ అక్కడ ఇల్లు వేసుకుని బతుకుతుంటే వాళ్ళ మీద కలెక్టర్కి వెళ్ళేం చెప్తాం మొన్నసారి వెళ్ళి, అది కోట్ల డబ్బు అండి, కోట్ల విలువైన ఆస్తి అండి, దాని కుమ్మరులు ఇళ్ళందరూ భద్రపట్టమని చెప్పాను కలెక్టర్తో మాట్లాడతావు. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళేం చెప్తావు? మనం ఒకటండి, మీరందరూ తెలుగుదేశం, బీసీలందరూ తెలుగుదేశం, కుమ్మరులు తెలుగుదేశం, నేను మీకు మళ్ళీ నేను రేపు గెలవగానే మీకు ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తాను, మీరు చిన్న చిన్న ఇల్లు వేసుకుంటున్నారని అక్కడికి వెళ్ళి మాట్లాడతావు కుమ్మరుల దగ్గరికి. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నిన్న వెళ్ళి ఆ కుమ్మరులు ఇల్లు అన్ని బద్దలు కొట్టేయండి,
పేరు నాణ్యాలకు పంపులేస్తా అంట, ఇంటి పనులు వేస్తాడంట. అంటే నీకు అధికారం ఉందమ్మా, ఇప్పుడేమో కుమ్మరగూడని ఖాళీ చేయాలని చెప్పని విపరీతమైన ప్రయత్నం. ఆ కుమ్మరగూడెంలో కుమ్మరులు నేను లంకసూరి బాబు ఇంకా మిగతా రాజకీయ నాయకులందరం కలిసి, అప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కలిసి నీ మీద వ్యతిరేకంగా పోరాటం చేసి కేసులు కట్టించుకున్నాం. గూడూరు జైల్లో పెట్టించాం మమ్మల్ని, నన్ను లంకసూరి బాబుని అక్కడ ఉన్న కుమ్మరులందరినీ కూడా తీసుకెళ్లి గూడూరు పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టించావు, సెల్ వేయించావు, అన్ని భరించారు కుమ్మరులు.